హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ చరిత్రలో చాణక్యుడికి ప్రత్యేక స్థానం ఉంది రాజనీతిజ్ఞుడిగాను ఆర్థికవేత్తగాను తత్వవేత్తగాను న్యాయవేత్త గాను అన్ని విషయాలు తనదైన ముద్ర వేశారు తన రాజకీయ కౌశలంతో మౌర్య సామ్రాజ్యాన్ని దేశం నలుచెరువులా వ్యాపింపజేసిన ఘనత కౌటిల్యుడిది కేవలం రాజకీయ అంశాలనే కాదు నిజ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా ప్రస్తావించారు క్రీస్తు పూర్వంలో చెప్పిన విషయాలను నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి చిన్న చిరునవ్వు మనిషిని బాధల నుంచి దూరం చేస్తుందని చానం డు పేర్కొన్నాడు అయితే జీవితంలో కొంతమంది వ్యక్తులకు మాత్రం సహాయం చేయరాదని తెలిపాడు వారికి సహాయం చేస్తే జీవితాంతం విచారమే కాదు సమస్యలను ఎదుర్కొంటామని హెచ్చరించాడు చాణక్యనీతి ప్రకారం ఈ మూడు విషయాలు చెప్పడానికి అస్సలు సిగ్గుపడకూడదు సరైన ప్రవర్తన సుగుణాలు లేని మహిళలకు సహాయం చేస్తే ఇబ్బందులు తప్పవట ఇలాంటి వాళ్ళు ఎదుటివారిని తెలివిగా మోసం చేస్తారు నిజంగా వీళ్ళు సమస్యలో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి వీళ్ళు నమ్మించి నట్టేట ముంచేస్తారట మంచి లక్షణాలు లేని మగవలు ఎవరితోనూ నిజాయితీగా విధేయులుగా ఉండలేరట వీరికి కానీ సహాయం చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది స్వలాభం కోసం పురుషుల పట్ల ఆసక్తి చూపుతారు వీరి మాయలో పడితే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలోనూ చీదరింపులు తప్పవు ఎలాంటి కారణం లేకుండా ఒంటరిగా విచారంగానూ ఉండేవారికి దూరంగా ఉండాలి వీరెప్పుడూ సంతోషంగా ఉండలేరట ప్రతి విషయానికి ఇతరులను నిందిస్తూ శోకంలో మునిగి తెలుతారు ఇలాంటి వారితో కలిసి ఉండే వాళ్ళకు కూడా విచారమేనట ఎదుటి వ్యక్తుల సంతోషాన్ని చూసి అసూయ పడతారు కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉంటే మనశ్శాంతితో ఉంటారు పనికి మాలిన వాళ్లకు సలహాలు ఇవ్వకూడదట వీరికి విజ్ఞానం అందజేయడానికి ఏదైనా పొందడానికి సహాయం చేయడం చాలా తప్పు జీవితానికి సంబంధించిన వాటిని అవగాహన చేసుకునే సామర్థ్యం ఉండదట అవసరమైన విషయాల గురించి వాదిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటారు ఎటువంటి వ్యక్తులకు తక్కువ చేసి చూస్తారు ఇలాంటి వారి వలన చివరకు మిగిలేది ఒత్తిడి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి